కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం రాష్ట్ర వైశ్య ప్రధాన కార్యదర్శి డూండి రాకేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా శ్రీరామ్ రాజగోపాల్, సోమిశెట్టి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు తెలుగుదేశం పార్టీ ఒకటే న్యాయం చేసిందని, ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం వ్యాపారస్తులను ఇబ్బంది పెడుతుందని, ఒక చేతగాని మంత్రిగా వెల్లంపల్లి మిగిలిపోయారని, ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశాన్ని పోలీసులతో అడ్డుకోవడం ఒక పిరికిపంద చర్యగా అభివర్ణించారు. వైశ్యులు అంతా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారని, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య కార్పొరేషన్ను ఈ వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. ఈ సమావేశంలో మోటమర్రి బాబా ప్రసాద్, నంద్యాల నాగేందర్, తూముగుంట్ల సాయిబాబు, పనిరాజ్, జయం పురుషోత్తం, వెంకట్రావు, పేర్ల రవి, ఐనవోలు రాధా, నారాయణరావు, శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ఆర్యవైశ్య ప్రముఖులందరితో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే మున్సిపల్ చైర్మన్లుగా, మార్కెట్ యార్డులుగా, గుడి డైరెక్టర్లుగా ఉన్నారో, అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్లుగా ఉన్నారో, వారందరితో ఈరోజు సోమిశెట్టి వెంకటేశ్వర గారు కర్నూలు జిల్లా అధ్యక్షులు, శ్రీరామ్ తాతయ్య గారు మాజీ ఎమ్మెల్యే జాతీయ కోశాధికారి, వారి అధ్యక్షతన ఏపీ టీడీపీ వైశ్యాస్ అని మనం ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ని మనం భవానీపురంలో ఒక ప్రైవేట్ హోటల్లో పర్మిషన్తో మనం తీసుకుంటే, వారు ఆ కార్యక్రమాన్ని ఆపటానికి స్థానిక శాసనసభ్యులు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పోలీసులను పంపించి తన శక్తి మొత్తాన్ని ఉపయోగించి వాళ్ళ హోటల్ మీద వాళ్ళు విజృంభించి ఈరోజు ఎక్కడ కార్యక్రమం జరగకుండా నిర్వహించారు. అయినా సరే మన నాయకుల ప్రోత్బలంతో కార్యక్రమం ఎక్కడ ఆగకుండా ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మా నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందరూ కూడా రాష్ట్ర నలుమూల నుంచి వచ్చారు. ఒక్కటే మంత్రి గారు, స్థానిక శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస గారు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మీరు ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉన్నారు తప్ప ఒక పార్టీకి కాదు. మీరు గెలిచింది పార్టీ అయినా పనిచేయాల్సింది వైశ్య సోదరులందరికీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. వైశ్య సోదరులు ఈరోజు అడ్డుకొని ఎంత తప్పు చేశారు మీకు రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. ఆ తీర్మానం మేము చేసి చూపిస్తాము. ఖచ్చితంగా మీ ఫెయిల్యూర్ అనేది, మీరు ఖచ్చితంగా ఒక ఫెయిల్యూర్ మంత్రిగా ఉండిపోతారని మరొకసారి నేను తెలియజేస్తాను.